వైద్యనాథం దాగిజ్ఞానం 12 గంటలకు సాముఖ్యంగా హారతి ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమయాన్ని తెచ్చేస్తే ఈ సహస్ర లింగాలకు హారతి ఇచ్చుకునే మహాభాగ్యం కలుగుతుంది. కావున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. బలాసహస్రలింగేశ్వర భగవానికి జయ్. వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి. అందరూ సార్ జలైన పడుతున్నారు.
శ్రావణ మాసంలో మొదటి శుక్రం రోజున సహస్ర లింగాల దేవాలయంలో భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా విచ్చేసి అర్చనలు, అభిషేకాలు, అన్నపూజ కార్యక్రమాలు, లక్షపత్రి, అలాగే ఆకుల పూజ ఇలా రకరకాలు ఎంతో మంది వచ్చి 1000 లింగాలు కూడా భక్తితో 1000 లింగాలకు నీళ్లు పోయడం జరిగింది. మరి ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున మొదటి రోజున కాబట్టి చాలామంది భక్తులు విచ్చేశారు. మరి సహస్ర లింగాల దేవాలయం దర్శించుకుంటే ఇక్కడ 1000 లింగాలే కాకుండా లక్ష్మీనారాయణ జంట, పార్వతి పరమేశ్వర జంట, సరస్వతి బ్రహ్మ జంట, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, జంట నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్యానశివభాగవుడు ఇంతమంది దర్శించుకున్నట్టయింది. ఒక్క ప్రదక్షిణ చేస్తే 1000 లింగాలకు ప్రదక్షిణ చేసినట్టు, అలాగే త్రిమూర్తుల పక్షం కూడా అవుతుంది. మరి గుడికి చేసుకున్న వాళ్ళకు ఎంతో అదృష్టం, ఎందుకంటే ఇటువంటి దేవాలయం ఎక్కడా లేదు. అయితే ఒకే సమయాన 1000 జంటలు కూర్చుంటే అభిషేకం భాగ్యం కలుగుతుంది. ఇక్కడ భక్తులందరి కోరికలు కూడా చాలామందికి నెరవేరుతున్నాయి. జగిత్యాల నుండి పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడ 1000 కొబ్బరికాయలు, 1000 దీపాలు, 1000 పళ్ళు ఇట్లా రకరకాల శక్తానుసారం చేస్తున్నారు. ముఖాల ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. ఈ గుడి లోపల 108 ప్రదక్షిణ కూడా చేస్తారు. దాదాపు 6 గంటల సమయం పడుతుంది ఈ 108 ప్రదక్షిణ చేస్తే. ఇలా రకరకాలుగా చేస్తున్నారు. అందరి కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయి.
ఇక్కడ ఏంటంటే భక్తితోటి 1000 జంటలు సహస్ర నామాలతోటి సహస్రలింగాలను ప్రతిష్టాపన చేశారు కనుక ఇక్కడ విశేషము. కావున అందరూ దర్శించుకోండి. మనకు అతి తొందరలోనే కరోనా అనే రోగాన్ని ఆ శివయ్య రూపుమాపుతాడు. అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందరం కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుని మాత్రం అందరి జన్మ ధన్యం. బలో సహస్రలింగేశ్వర భగవానికి.